వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు నేను మీకు టమాటా కర్రీ తయారీ విధానాన్ని చూపిస్తానండి. టమాటా కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటుంటారు. ఈ రోజు నేను చూపించబోయే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చపాతి రైస్ రెండింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, టమాటా కర్రీని మీరు ఎలా తయారు చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా దంచుకొని 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి కూడా లైట్గా వేయించుకోండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి కూడా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడాలండి. అలా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. 1-2 నిమిషాలు వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మెత్తబడాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు 4 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. టమాటా ముక్కలు మనకి బాగా మెత్తబడాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి. చూసారా, టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. గరిటె పెట్టి ఈ విధంగా అనండి. ఈ టమాటా ముక్కలు అనేవి మనకి బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారం 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలాను కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేదనుకోండి, ఉట్టి గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కానీ కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా కర్రీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక మనం ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి. మీకు వాటర్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా కర్రీ కావాలి అనుకుంటే డైరెక్ట్గా అలా తిన్నా పర్వాలేదు. కొద్దిగా గ్రేవీలాగా అంటే కూరలాగా కావాలి కాబట్టి మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకొద్దిగా వేసుకున్నాను, మరి చిక్కగా ఉంది కదా. ఇలా వాటర్ కూడా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పైన వేసుకోండి. ఇలా లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టండి. మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూడండి. చూసారా, ఆయిల్ పైన తేలుతూ ఉంది కదా. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చికెన్ మసాలా వేసాను కదా, చికెన్ మసాలా వేసి ఒకసారి చేసి చూడండి. ఎప్పుడైనా టమాటా కర్రీ ఇలాగే చేసుకుంటారు మీరు, అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేస్తారు కదా, చాలా సింపుల్ కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీరు టమాటా కర్రీ ఎలా తయారు చేస్తారనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి.